క్యాన్సర్ మీద పోరాటంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి డాక్టర్ వి శాంత గారు తన 93వ ఏట నిన్న మరణించారు అంటే కొన్ని వేల కుటుంబాలు కంటతడి పెట్టుంటాయి. క్యాన్సర్ మహమ్మారి మీద పోరాటము ప్రారంభ దశలోనే భారతదేశంలో దానికి ఒక బలీయమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం సేవాధర్మంతో, వైద్యం అంటే సేవాధర్మమే నమ్మి ఆమె చివరి రోజు వరకు కూడా క్రియాశీలంగా ఉన్నారంటారు. డాక్టర్ వి శాంత సేవలు పొందినటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళ కుటుంబాలు ఆమెను ఎంత గౌరవిస్తారో, ఆ అనుభవాలు ఎంత గొప్పగా గుర్తుపెట్టుకుంటారో చెప్పడం కష్టం. అడయార్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది, దీని గురించి నేను 80వ దశకంలో తెలుసుకున్నా. అప్పటికే ఒకరిద్దరు అక్కడికి వెళ్ళి వచ్చిన స్నేహితుల కుటుంబాలు. రెండోది, అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు తన కిడ్నీ చికిత్స కోసం చెన్నైలో ఉన్నారు. ఆయన దగ్గరికి అడయార్లో చికిత్స పొందుతున్న కొద్దిమంది వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా తెలిసి ఆమె గురించి అప్పుడు ఒక పెద్ద స్టోరీ కూడా మేము ప్రచురించాం. త్యాగనిరతితో ఇంతకాలం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. తన సోదరితో కలిసి ఆసుపత్రి పై భాగంలోనే ఉంటూ అహోరాత్రులు వాళ్ళకు సేవ చేయటం తప్ప వేరే లక్ష్యం లేకుండా జీవితాన్ని అంకితం చేశారు. అక్కడ ఆహారము, మందులు, సదుపాయాలు అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. అమర్చేవాళ్ళు 40% మాత్రమే అక్కడ పెయిడ్ బెడ్స్, మిగిలినవన్నీ కూడా ఉచితంగానే చికిత్స. అసలు మందు డబ్బులు లేవు కాబట్టి ఎవరు క్యాన్సర్కు చికిత్స పొందకుండా వెళ్ళకూడదు అనే ఒక సూత్రాన్ని డాక్టర్ శాంత పాటించారు. అందుకోసం ఎంతోమంది దాతలు, వీళ్ళందరి సహాయంతో అంతర్జాతీయ వైద్య సంస్థలు, దేశంలో స్వచ్ఛంద సంస్థలు, వీటన్నిటి సహకారం ఒకటి. రెండవది, అసలు లాభాపేక్ష ఎంతమాత్రం లేకుండా ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకు కావలసినంత వాళ్ళు ఇవ్వగలిగిన తీసుకోవటం. పేదలకు దాన్ని ఉచిత సేవలుగా అందించటం అనే ఒక మహోన్నత సూత్రాన్ని పాటించారు. ఆంకాలజీ అనేది ఇప్పుడు మరీ ముఖ్యంగా గత 30 ఏళ్లలో అది బాగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు చాలా ఊళ్ళల్లో ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా వాటిని అందుకోగలిగిన స్థితి మన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు లేదు. అలాంటి సమయంలో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొక 40-50 ఏళ్ళ కింద ఎలా ఉంటుంది? ఆమె 60 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా ఈ సేవలు అందించారు. 1954లో ఈ అడయార్దంలోకి ప్రవేశించిన తర్వాత అలానే మామూలు వైద్యురాలు కాదు, ఆమె చాలా ప్రతిభావంతమైన కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఇద్దరు నోబుల్ బహుమతి గ్రహీతలు, సర్ సివి రామన్, చంద్రశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్ ఇద్దరును. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా వైజ్ఞానిక రంగంలోనూ ఇతరత్ర బాగా రాణించిన వాళ్ళు. ఇన్ని అవకాశాలు ఇవన్నీ కూడా పెట్టుకొని కూడా ఆమె కేవలం వ్యాధిగ్రస్తులకు సేవ చేయటం, క్రూసేడర్ అగెనిస్ట్ క్యాన్సర్. ఆమె అంతర్జాతీయ క్యాన్సర్ సంస్థల్లో కూడా సలహాదారుగా 2005 వరకు ఉన్నారంటే అన్ని ఎంత ప్రాధాన్యత వహించారో మనకు తెలుస్తుంది. ప్రత్యక్షంగా కలుసుకున్న వాళ్ళు చెప్పిన విషయాలు కానీ అక్కడ పద్ధతులు, చికిత్సా పద్ధతులు, ఆసుపత్రి నిర్వహణలో చాలా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు, ఎక్కడా కూడా డబ్బు లాభం అనేది ప్రాధాన్యత వహించకుండా చూడటం, ఇవన్నీ కూడా అడయార్ ఇన్స్టిట్యూట్ను ఒక ఆదర్శప్రాయమైన ఇన్స్టిట్యూట్గా చేస్తాయి. దానికి మూల విరట్లాగా, మూల స్తంభంలాగా డాక్టర్ శాంత విశాంత పనిచేశారు. చాలామందిని గురించి మనం తలుచుకుంటాం, కానీ కొన్ని వేల కుటుంబాల్లో వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి ఊపిరి పోసి నిలబెట్టినటువంటి వ్యక్తిగా, అలాగే లాభాపేక్ష లేకుండా వైద్యం అంటేనే సేవ, అందులోనూ కూడా ప్రాణాంతకంగా ఉండిన క్యాన్సర్ లాంటి దానికి సేవ చేయటానికి ఉండే సేవా దృక్పథం, దాంట్లో ఎక్కువ లాభం వస్తుంది కదా. ఇప్పుడు రకరకాల పథకాలు, బీమాలు, ఆరోగ్యశ్రీలు ఇవన్నీ వచ్చాయి. ఎన్ని ఉన్నా కానీ
ఈ కరోనా వచ్చినప్పుడు మనం ఎలా అవస్థ వ్యాధి తలడిల్లిపోతుందో ప్రపంచం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో అందులో అణువు ఉన్న వెలిసిన దేవా, నా పాటలో ఉన్నట్టుగా వ్యాధులు బాధలు ముసిరేవేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిర్లకు ఊపిర్లు జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకు అందించి రావన్నట్టుగా కొంతమంది భారతదేశంలో అలా గర్వకారణంగా నిలబడినటువంటి వైద్యులు ఉన్నారు. డాక్టర్ కొట్నీస్ ఉన్నాడు. ఇప్పుడు మనకు చైనా భారత సరిహద్దు వివాదం జరుగుతుంది కానీ అప్పుడు భారతదేశం తరఫున ఆయన చైనాకు వెళ్ళి సేవ చేశారు. డాక్టర్ నార్మన్ బెతున్ కూడా అట్లాగే చైనాలో పోరాడే వాళ్ళకు చేశారు. మనకు ఆంధ్ర రాష్ట్రంలో పూచలపల్లి రామచంద్రారెడ్డి, డాక్టర్ రామ్ అంటారు, నెల్లూరులో పెట్టిన ప్రజావేత్తలు ఇప్పటికి కూడా అదే ఆదర్శంగా. చాలా పట్టణాల్లో రూపాయి డాక్టర్లని ఇంకోటి అని ఇలా చేసేవాళ్ళు. ఒక వైద్యం అనేది ఒక సేవాధర్మం. అది రాను రాను తగ్గిపోయి కార్పొరేట్ మార్గం పట్టిన తర్వాత, బీమా వ్యాపారంగా మారిన తర్వాత దాని స్వభావం మారింది, ప్రభుత్వాల ధోరణి కూడా మారింది. కానీ డాక్టర్ శాంత లాంటి వాళ్ళ ఆదర్శాన్ని ప్రపంచం, మన దేశం, మన డాక్టర్లు పాటిస్తే, కొంత పాటించినా 10% 20% పాటించినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో క్యాన్సర్ బాధిత పీడిత కుటుంబాలు ఆమె కోసం కన్నీళ్లు పిలుస్తాయి.